అక్కడ వైసీపీ, ఇక్కడ టీడీపీ. ఇది మరో లేటెస్ట్ సర్వే. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి. ఎన్నికల సంగ్రామాలు చావో రేవో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నాయి. దీనికి అవసరమైన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రచార కార్యక్రమాలలో తల మునకలవుతున్నాయి. ఇదివరకే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా 4 చోట్ల బహిరంగ సభలను నిర్వహించింది. మళ్ళీ దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 27వ తేదీన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నారు. 175 నియోజకవర్గాలలో పర్యటించేలా రోడ్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా బహిరంగ సభలతో జనం ముందుకొచ్చింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభలో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేదికను పంచుకున్నారు. ఈ పరిస్థితుల మధ్య ప్రముఖ సెఫాలజిస్ట్, ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. వాటి ఫలితాలను వెల్లడించారు. 2 జిల్లాల ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ ఇది. ఉమ్మడి విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని క్రోడీకరించి ఈ నివేదికను రూపొందించారు. విశాఖపట్నం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని అంచనా వేశారు పార్థదాస్. ఇక్కడ తెలుగుదేశం కూటమి తన పట్టు నిలుపుకుంటుందని పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 9 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్సీపీ 5 నుంచి 6 సీట్లను గెలుచుకుంటుందని చెప్పారు. విశాఖ జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 48.0% మేర ఓట్లు పోలవుతాయి. టీడీపీ కూటమికి 51.3% మేర ఓట్లు పడతాయి. పురుష ఓటర్లలో టీడీపీకి 55.9% మంది జై కొట్టారు. 44.4% మంది వైసీపీ వైపు మొగ్గు చూపారు. మహిళా ఓట్లు మాత్రం వైసీపీకి పడతాయని పార్థదాస్ స్పష్టం చేశారు. వైసీపీకి 56.9% మంది, టీడీపీకి 42.2% మంది మహిళలు ఓటు వేస్తారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత సాధిస్తుంది. జిల్లాలో 6 నుంచి 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగలుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కే సీట్లు 3 నుంచి 4 వరకున్నాయి. వైసీపీ సాధించే ఓట్ల శాతం 52.4% నమోదైంది. పురుషులు 54.4, మహిళలు 54.8% మేర ఓటు వేస్తారు. టీడీపీ కూటమికి పడే ఓట్లు 47.0%. ఇందులో పురుష ఓటర్ల శాతం 48.0, మహిళా ఓట్లు 44.5% నమోదైంది.